ఎవరైనా అంటున్నారా ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన చెప్పాడు ప్రభు రాకకు పరమార్థం ఏంటి కు పరమార్థం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా క్రిస్మస్కి పరమార్థం ఏంటో తెలుసా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వచనం ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చినం పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను పాపులను రక్షించుటకు క్రీస్తు యసు లోకమునకు వచ్చినను మాట వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను పౌలు గారు మాట్లాడుతున్నారు తిమోతి గారికి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు తిమోతి గారికి తన శిష్యుడైనటువంటి తిమోతి గారికి నాయన ఆ పరమాత్ముడు ఆ మహానుభావుడు ఆయన ఎందుకు వచ్చాడో తెలియాలి అంటే ఆయన పుట్టుక పరమార్థం తెలియాలి అంటే ఆయన పుట్టుకను గురించి నీకు తెలియాలి అంటే ఆయన లోక ప్రవేశం ఎందుకు చేశాడో తెలుసా నాయన తిమోతి ఎందుకు చేశాడో తెలుసా ఎందుకు బ్రోభ పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చును అను మాట నమ్మదగినదియు పౌర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు అంగీకారము ఇది అందరూ అంగీకరించవలసిన అంగీకారం ఏంటి అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను దీన్ని మతోన్మాదులు మార్చేసి చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఒక దౌర్భాగ్యుడు ఒక దౌర్భాగ్యుడు మతోన్మాదముతో డబ్బులు విపరీతంగా రావటం వల్ల షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు అనే పేరు కరుణాకర్ సుగుణ గారు అంతేకాదు ఫాదర్ అనేసి పెట్టాడు అంటే యేసు ప్రభు హంతకులను దొంగలను విభిచారులను హత్యాచారాలు చేసేవారిని రక్షించేవాడు అనే ఒక విధమైనటువంటి షార్ట్ ఫిల్మ్ తీశాడు జాగ్రత్తగా వినండి మీరు ఈ షార్ట్ ఫిల్మ్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఒక దొంగతనం చేసిన వాడు ఒక దొంగతనం చేసిన వాడిని ఆ దొంగతనం చేసి పరిగెట్టుకు పరిగెట్టుకుని వచ్చేస్తూ మన ఇంట్లోకి వచ్చేసాడు మన ఇంట్లోకి వచ్చేసాడు వాడు మన ఇంట్లోకి వచ్చేస్తే పోలీసులు కూడా వెనకాతల తరుముకుంటూ వస్తున్నారు ఈ పోలీసులు కూడా తరుము కూడా వస్తున్నప్పుడు దొంగోడు మన ఇంట్లోకి వచ్చారు దొంగోడు మన ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఆ పోలీసు వారికి మనం అబద్ధం చెప్పి వీన్ని దాచి వీని భద్రపరిచి ఈ దాచి ఆ పోలీసు వాళ్ళకు అబద్ధం చెప్పేసి మా ఇంట్లోకి రాలేదని చెప్పు పంపించేశాం తర్వాత పోలీసులకు తెలిసింది ఆ దొంగను రక్షించింది వేలే ఆ నేరస్తుని రక్షించింది వీళ్ళే అని తెలిసిన తర్వాత ఇప్పుడు చట్టం ఏ నిర్ణయం తీసుకుంటా చెప్పండి దొంగతనం చేసిన వాడికి ఎంత శిక్షో దొంగతనానికి సహకరించిన వానికి కూడా అదే శిక్ష అవునా దొంగతనం చేయడం పాపం అంతకంటే పాపం ఏంటంటే దాన్ని దాచిపెట్టడం కూడా పాపం అర్థమవుతుందా మీకు ఈ విధంగా క్రియేషన్ చేసి యేసు ప్రభు అంటే ఈ విధమైనటువంటి వాడు ఇలా వ్యభిచారం చేస్తున్న వారిని ఇలాగే రక్షిస్తున్నాడు హత్య చేస్తున్న వారిని ఇలాగే రక్షిస్తున్నాడు అని భావనతో వీళ్ళు క్రియేషన్ చేశారు కానీ ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడో ఇప్పుడు నేను నిరూపించబోతున్నాను ఏంటో తెలుసా దొంగతనం చేశాడు ఆ దొంగతనం చెయ్యాలి అనే ఆలోచన వాడిలో పుట్టి వాడు మనస్సులో దొంగ 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 అనేటువంటి భావనతో వాడు దొంగతనం చేసిన వాడిని వాడి మనస్సులో ఉన్న ఆ ఆలోచన పాపము నేను పాపం చేశాను నేను పాపాత్ముణ్ణి ఇలా చేయడం పాపం ఇంకెప్పుడు ఈ దొంగతనం చేయను ఇంకెప్పుడు ఈ వ్యభిచారం చేయను ఇంకెప్పుడు హత్యలు చేయను ఇంకెప్పుడు ఎవరిని నేను బాధించను ఇదిగో నేను మారిపోయాను నేను ఎప్పుడు పాపము చెయ్యను అని చెప్పి గల మగాడు భూమి మీద ఉన్నాడా వాడిలో ఉన్న దొంగతాన్ని మాన్పించగలిగినటువంటి చట్టాలున్నాయా కత్తి వల్ల కానిది కర్ర వల్ల కానిది తుపాకీ వల్ల కానిది నా యేసు మాట వలన జరిగింది ఏంటి ఏంటి మార్పు అదే మారు మనస్సు క్రైస్తవ్యులకు వచ్చిన వారు ఎవరో తెలుసా బాప్తీషం అనే పేరుతో పాపాలను సమాధి చేసి ఇకెప్పుడు పాపం చేయనని తీర్మానం చేసుకుని ఇకెప్పుడు జీవితంలో పాపం అనే జోలికి వెళ్ళనని వాళ్ళు తీర్మానం చేసుకుని వచ్చిన వాడే క్రైస్తవుడు కాదంటారా చెప్పండి కాదంటారా ఇప్పుడు దీనికి సరైన వివరణ ఇస్తాను జాగ్రత్తగా వినండి సరైన వివరణ ఇంకా అద్భుతమైన వివరణ ఇస్తాను చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఓటాధ్యయము పదిహేను వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునయున్నది అటివారిలో నేను ప్రధానుడను అని పౌలు గారు మాట్లాడుతున్నాను చాలా పాపాత్ముడను తెలియక పాపం చేశాను కనికరింపబడ్డాను నా మనసు మార్చుకున్నాను క్రైస్తవ్యములోనికి వచ్చాను అర్థమవుతుందా ఇప్పుడు చక్కని సందర్భాన్ని మాట్లాడుతున్నాను పాపములు పాపులను రక్షించుటకు క్రీస్తు యశు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది అన్నాడు ఇప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీని జీవిస్తాను మీకు ఎప్పుడు మాటే కదా అనేసి నిర్లక్ష్య భావంతో మీరు ఆలోచించకండి ఒక పాపాత్మురాలైన స్త్రీని చూపించి ఆ పాపులను ఎలా రక్షిస్తున్నాడో యేసు ప్రభు మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి వ్యూహాను సువార్త ఎంతో అధ్యయము యోహానుగా రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయము ఏసు ఒలివల కొండకు వెళ్ళినాం తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాక ప్రజలందరూ ఆయన యతకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిశయలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బతుకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడినం వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను వ్యభిచారము చేయుచుండగా పట్టబడినం అని ఉంది మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఇక్కడ వ్యభిచారము చేయుచుండగా పట్టబడేను అనే సందర్భాన్ని ఆలోచిస్తే వ్యభిచారం చేయి అంటే అక్కడ ఆమె ఒక్కరితో వ్యభిచారం చేస్తుందా ఆమెతోన పురుషుడు కూడా వ్యభిచారం చేస్తున్నాడా పురుషుడు ఉన్నాడా మరి ఆ పురుషుడు ఎవరో ఆ పురుషుణ్ణి ఎందుకు బయట పెడతలేదు ఆ పురుషుణ్ణి మరి వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నప్పుడు ఆ పురుషుడు ఎవరో ఆ పురుషుడు ఎవరో ఆ పురుషుణ్ణి వదిలేసి ఈ ఆడ మనిషిని తీసుకొచ్చి మధ్యలో ఎందుకు నిలబెట్టారు వాడిని ఎందుకు వదిలేశారు ఈమెను ఎందుకు మధ్యలో నిలబెట్టారు ఎందుకు వాడు ఎవడో తెలుసా ఇంతకీ వాడెవడో తెలుసా ఇంతకీ వాడు ఎవడో శాస్త్రులకు తెలుసు ఇంతకీ వాడెవడో పరిశీయులకు తెలుసు ఎందుకు తెలుసు అంటే వ్యభిచారము చెయ్యుచుండగా పట్టుకుని అంటే శాస్త్రులు పరిశీలు ఎవరిని రక్షిస్తున్నారు ఎవరిని రక్షిస్తున్నాడు పురుషుణ్ణి రక్షిస్తున్నారు అంటే ఒక పాపాత్మున్ని రక్షిస్తున్నాడు పాపాత్మున్ని రక్షిస్తున్నారు అవునా కదా శాస్త్రులు పరిశైలు ఒక పాపాత్మున్ని రక్షిస్తున్నాడు మరి ఎందుకు మధ్యలో నిలబెట్టారు వాణ్ణి రక్షించిన వీళ్ళు ఈమెను ఎందుకు అధ్యలో నిలబెట్టారో దాని గుట్టు విప్పితే మతిపోతుంది దాని గుట్టు విప్పితే మతిపోతుంది తెలుసా ఆనాటి ఇజ్రాయేల్లో జరిగినటువంటి ఒక చరిత్ర ఈరోజు భారతదేశంలో కూడా జరుగుతుంది ఆనాటి ఇజ్రాయేల్లో జరిగినటువంటి ఆ చరిత్ర భారతదేశంలో జరుగుతుంది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఈరోజు దేవదాసి వ్యవస్థ మాతాంగి వ్యవస్థ ఈ దేవదాసి వ్యవస్థ అనేసరికి ఈ మతాలు ఈ సూత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ గ్రంథాలు వాళ్ళ గ్రంథాలలో ఉన్న నీచతత్వాలు ఆ మనుశతి గ్రంథంలో మనుశృతి గ్రంథంలో మను రాసినటువంటి ధర్మశాస్త్రపు గ్రంథంలో మనుస్కృతి అనేటువంటి గ్రంథంలో ఏమనుందో తెలుసా ఏమనుందో తెలుసా ఇదిగో ఒకవేళ పంతులకి అంటే బ్రాహ్మణుడికి కానీ క్షత్రియుడికి కానీ వైశ్యుడికి కానీ ఆ మూ మూడు అగ్రవర్ణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఒకవేళ ఒకవేళ గుడిలో వాళ్ళకి కామం వస్తే గుడిలో కానీ వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవాలి అనుకుంటే గుడి పక్కనే ఒక వేష్య గృహం ఉంటుంది ఆ వేష్య ఎవరో తెలుసా ఆ వేష ఎవరో తెలుసా ఆ వేష్య శూద్రుల పిల్లలు బ్రాహ్మణు పిల్లలను తీసుకెళ్ళి వేష్యులుగా పెట్టరు క్షత్రియుల పిల్లలను తీసుకెళ్ళి వేష్యులుగా పెట్టరు అలాగే వైశ్యులు పిల్లల్ని తీసుకెళ్లి వేష్యులుగా పెట్టరు శూద్రులు శూద్రులు అనగా మాదిగా వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళకు వయసు రాకముందే వాళ్ళ మాతాంగిలిగా వాళ్ళను ప్రత్యేకించి నువ్వు ఇంకో ఇందుకే పనికొస్తావని వాళ్ళకు వయసు రాకముందే మంచో చెడో తెలియకముందే ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళ మధ్యలో ఒక వేషిగా మారుస్తున్నటువంటి పరిస్థితులు स्कूल जा सकती है और नहीं दूसरे किसी के साथ शाद, शादी भी कर सकती है मेरे वल्ले गांव से दस किलो अंतर में जो गांव है उस गांव में जो देवदासी समूह है वो आज भी और समाज के कारण से वंचित है तुझ वही का तेरा कित वर्ष जा काम करते जैसे मैं

ఆ ఆ యొక్క గుడిలో ఉన్న ప్రధాన అర్చకుడు వెళ్ళి ఆమెతో సంసారం చేసిన తర్వాత ఆ తర్వాత ఆమె దేవదాసి అని చెప్పి ఆమెను తీసుకువచ్చి గుళ్ళో పడేస్తారు వాళ్ళకు కావలసిన కామాన్నంతా తీర్చుకుంటారు ఆమెకి ఏమైనా రోగం వస్తే రాళ్ళు చిక్కుడి చంపేస్తారు ఆమె వయసులో ఉన్నంత సేపు అనుభవిస్తారు అనుభవించిన తర్వాత ఆమెకి ఏమైనా రోగం వచ్చి వీళ్ళ వృత్తికి పనికి రాకపోతే అప్పుడు వెంటనే రాయి పట్టుకుంటారు అప్పుడు ధర్మం గుర్తుకొస్తుంది అలాంటి స్త్రీయే అలాంటి స్త్రీయే వ్యభిచారపు స్త్రీ ఇప్పుడు ఆ యొక్క శాస్త్రులు ఆ యొక్క పరుషో పరుశోధులు ఆ మతోన్మాదులు అందరు ఎవరిని రక్షించారు పాపం చేస్తున్నటువంటి పురుషుణ్ణి రక్షించారు తెలుసో తెలియకో వయసు రాకముందే వయసు రాకముందే మేము ఈ కులంలో పుట్టామని మేము కులస్తులమని ప్రజలందరి చేత లోకమంతటి చేత వేష్యగా చిత్రీకరించి ఆమెను తీసుకెళ్లి వేషవృత్తిలో పెట్టేసిన తర్వాత ఆమె తెలుసో తెలియకో పాపం చేస్తే ఆ పాపాత్మురాలు రాలుచుకుని కొట్టి చంపేస్తుంటే ఈ వ్యవస్థ బారు నుండి ఈ మతోన్మాద శక్తుల నుండి ఆమెను రక్షించేదెవరో ఈ మతోన్మాద సంస్థల్లో నుంచి రక్షించేదెవరో ఈ మతపు ఊపిలో నుంచి నా యేసు సుప్రభు అర్థమైందా తెలుసో తెలియక పాపం చేసిన తర్వాత ఆ పాపం చేసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే మేము పాప ఊబిలో ఉండిపోయామని వాళ్ళు ప్రశ్త్తాప పడుతున్నారో వాళ్ళ ప్రత్యాపడుతున్న సమయములో యేసు ప్రభు లాంటి వారే ఈ మతోన్మాద సంస్థల్లో నుంచి వీళ్ళ సిద్ధాంతాలలో నుంచి వీళ్ళ గ్రంథాల నుంచి వీళ్ళ భయంకరమైన ఈ గ్రంథాలలో నుంచి రక్షించాలి అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి ప్రవేశించెను ఆనాడు పాపాత్ముడైనటువంటి వాణ్ణి దాచినది ఆ సమాజం కానీ ఏసు ప్రభు అన్యాయమైపోయిన అబల పక్షాన నిలిచి వాళ్ళకు తెలియక పాపం చేసిన తర్వాత ఇది పాపపు ఊపిలో అని తెలిసిన తర్వాత ప్రత్యత్తాప పడుతూ కన్నీరు కారుస్తూ ఎవరయ్యా మమ్మల్ని రక్షించేది అనే టైపులో వచ్చాడు ఆబద్ధాంధముడు కుళ్ళిపోయిన ఈ వ్యవస్థలో నుంచి రక్షించేది ఎవరో నా ప్రభు ఈ వ్యవస్థలో నుంచి రక్షించేది ఎవరో నా ప్రభు అబద్ధపు ప్రపంచంలో నుంచి దవరో నా ప్రభు మాయలోకంలో నుంచి దవరో నా ప్రభు నా ప్రభు రక్షించాడు మలినము లేని పరలోక రాజ్యమైనటువంటి సంఘములోనికి యేసు ప్రభు నన్ను ఆహ్వానించాడు మలినమైన నా బ్రతుకుని తన రక్తము చేత కడిగాడు తన రక్తము చేత కడిగాడు మలినమైపోయిన ఎంతో మంది జీవితాలను రక్తము చేత శుద్ధులు చేశాడు కలువరి సిలివలో రాల్చినటువంటి రక్తము చేత నా ప్రభువు నన్ను కడిగాడు పౌలు అంటున్నాడు తిమోది ప్రధాన పాపిని నేను ప్రధాన పాపిని ఆ పాపినైన నన్ను పరిశుద్ధునిగా మార్చాడు ఇక ఎన్నడు పాపము చెయ్యక అన్నాడు నా ప్రభువు అదిరా క్రైస్తవ్యం అంటే అది క్రైస్తవ్యం యేసు ప్రభు తన రక్తము చేత కడిగబడినటువంటి పరిశుద్ధులే సంఘములోనికి వచ్చిన క్రైస్తవులు